సిటీలో కురుస్తున్న వర్షాలకు గల్లీలు రోడ్లతో పాటు పలు హోటల్స్లోకి నీళ్లు చేరాయి. నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షానికి మోకాళ్ళలోతు నీళ్లు చేరాయి. వర్షం పడిన ప్రతిసారి ఇలాగే నీళ్లు వస్తాయంటున్నారు హోటల్ నిర్వాహకులు. డ్రైనేజీ వాటర్ అంతా కూడా హోటల్లోకి వస్తున్నాయంటున్నారు హోటల్ సిబ్బంది. వర్షం వస్తే హోటల్ మూసుకోవాల్సిందేనని చెప్తున్నారు. పాలు పిండితో పాటు హోటల్లో ఉన్న సామాన్ అంతా ఖరాబ్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ టోలీ చౌక్ నుంచి సదా అందిస్తారు. మూడ్ రోజులుగా సిటీ రోజులో నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ టూ డేస్ వచ్చేసి చినుకులు చిన్న చిన్నగా పడ్డాయి, ముసుగులాగా పడ్డది. కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి అయితే వర్షం పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో సిటీలోని చాలా చోట్లలో రోడ్లపైకి నీళ్ళు వచ్చాయి, అలాగే గల్లీలోకి నీళ్ళు వచ్చాయి. కానీ ఎట్ ప్రజెంట్ మనం టోలీ చౌక్లో ఉన్నాం. ఇక్కడ రోడ్డు పైన రోడ్డు పక్కన ఉన్న హోటల్లో కూడా పూర్తిగా నీళ్ళు వచ్చాయి. మొకాల్లోతు పైగానే ఎక్కువగానే నీళ్ళు వచ్చాయి. యాక్చువల్గా ఇవన్నీ కూడా నిజాం కాలనీ నుంచి అక్కడి నుంచి వచ్చే డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవడంతో ఇక్కడ రోడ్డుపైకి ఎక్కువగా వాటర్ వచ్చాయి. సో దీంతో వాటర్ రావడంతో కేవలం ఇళ్లలోకి గల్లీలో ఉన్న ఇళ్లలోకే కాకుండా మెయిన్ రోడ్ పక్కన ఉండే పెద్ద పెద్ద హోటల్స్లో కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం మనం ఇక్కడ టోల్ చౌకి సర్కిల్ దగ్గర ఉన్న హోటల్లో ఉన్నాం. ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మోకాలకు పైగా వాటర్ లోపలికి వచ్చాయి. ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి ఇక్కడ వాటర్ అంతా కూడా ఫ్లో పెరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇందులో ఉన్న కుర్చీలు కానీ వీళ్ళ సామాగ్రి కానీ ఈ హోటల్లో తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి, నానిపోయాయి. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చింది, వీళ్ళు లేచి చూసే లోపే ఇదంతా కూడా వచ్చి హోటల్ ఓపెన్ చేసే లోపే ఇక్కడంతా కూడా పూర్తిగా వాటర్ వచ్చి దీంతో నిండిపోయింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి. దీంతో టెంపరీగా హోటల్ క్లోజ్ చేశారు. అలాగే ఎలాంటి వర్క్స్ కూడా ఈరోజు చేయట్లేదు. ఈ హోటల్ కూడా ఈరోజు క్లోజ్ ఉంటుందని చెప్పారు. సో దీంతో వీళ్ళు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతం మనతో వీళ్ళు హోటల్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బై బోలో కబాయ పానీ ఏ సుబా పాంచ్ బజే సే ఐసీ షే సాహబ్ हर बारिश जब भी एक घंटा भी गिरी तो पूरा पानी भर जाता टोली चौकी, रहमत होटल, रुमान होटल, पूरा टोली चौकी पे पूरा रोड भर के पानी, पूरा होटल भर जाते, सब बंदिश करना पड़ता समझो, और कुछ भी नहीं. ये पानी पड़े खुद को होगा, एक घंटा के आधा घंटा पानी पड़ा तो खत्म भर जाता सब. ऑफिसर को कुछ कंप्लेंट किया आप ऐसा पानी आ रहा बोल के? वो होता तो अपने नहीं मालूम, सेठों को मालूम, अपन काम करने वाले अपन नहीं बोल सकते कुछ भी. लेकिन ये जब भी आधा घंटा भी पानी पड़े दे यही हालत रहता होटल का. एक अगर आधा घंटा पड़ के बंद हुआ तो भी 4 घंटे के बाद पानी जाता है, उससे पहले नहीं आता सब. कुछ आपका आइटम्स कुछ खराब हुआ? हाँ खराब हो जाता सब, सब नुकसान है, बना दिए पूरा नुकसान है. दूध खराब, 70-80 लीटर दूध खराब, जो जो भी चीज़ बना दिए पूरे सालाना फेंकने में जाते सब, समोसा पूरी लुकमी सब फेंकना पड़ता. आप क्या है सुबह 5 बजे से पूरा ख़राब कर दिए सब. अब सुबह इधर नहीं है, सुबह पानी आए तब? सुबह 5 बजे हम 4 बजे आए साहब, आके सब रेडी करे, रेडी करे से 1 घंटे के बाद जो पानी चालू होगा इसी से सब पूरा ख़राब है. देखो सामाना डाल के पूरा ख़राब हो जा रहा. చూసినాం కదా. సో ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి ఇట్లే వర్షం పూర్తి పడడంతో ఫుల్గా దీనిలోకి వాటర్ వచ్చాయి. దీంతోపాటు పూర్తిగా వీళ్ళ దగ్గర ఉన్న పాలు కానీ లేకపోతే వీళ్ళు తయారు చేసే సామాన్ కానీ సమోసా కానీ ప్రతి ఒక్కటి పూర్తిగా అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో కేవలం ఇప్పుడే కాదు, ఎప్పుడు వర్షం పడినా ఇక్కడ టోలీ చౌకీలోని ఈ ఏరియాలో ఉన్న ఈ 3-4 హోటల్స్ అన్నీ కూడా ఇట్లాగే అవుతుంది. ప్రతిసారి ఇదే సిచ్యువేషను. సో ఎప్పుడు గతంలో కూడా అఫీషియల్స్ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎలాంటి ఇక్కడికి సంబంధించి ఇక్కడ వాటర్ రాకుండా ఎలాంటి చర్యలు అయితే తీసుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి ఇక్కడ లోపల వేసిన అంటే కస్టమర్స్ వస్తే వచ్చినప్పుడు కూర్చోవడానికి వేసే టేబుల్స్ చైర్స్ ఇవన్నీ కూడా మునిగిపోయాయి. లోపల కిచెన్లో అంటే వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి చాయ్ కానీ లేకపోతే సమోసాలు కానీ టిఫిన్ కానీ ప్రతిది ఇటు బ్రెడ్ కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా పూర్తిగా ఇందులో వాటర్లో మునిగిపోయి ఇదంతా కూడా ఖరాబ్ అయిందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వీళ్ళు యాక్చువల్గా రెడీ పెట్టుకున్నారు. సో ఈరోజు పూరి చేయడానికి అలాగే నెక్స్ట్ సమోసా చేయడానికి అవన్నీ చేయడానికి రెడీ పెట్టుకున్నారు కానీ అవన్నీ కూడా పూర్తిగా ఖరాబ్ అయినాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న గ్యాస్ ఇవి గ్యాస్ సిలిండర్స్ కూడా తీసి పైన పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా తీసి పక్కన పెడతామని చెప్తున్నారు. సో దీంతో వీటిని మునిగిపోవడంతో ఈరోజు కస్టమర్స్ నుంచి వచ్చే వీళ్ళకు ఈ గిరాకీతో పాటు గిరాకీ బంద్ అవడంతో పాటు ఇక్కడ ఉన్న వీళ్ళ సామాగ్రి అంతా కూడా ఖరాబ్ అయిందని చెప్తున్నారు. సో ఈ ఒక్క హోటలే కాదు, ఇక్కడ చుట్టుపక్కల
చుట్టుపక్కల ఉన్న నాలుగైదు హోటళ్ళ పరిస్థితి ఇంతే. ఎవ్రీ టైం వర్షం వచ్చిందంటే ఇదే సిచ్యువేషన్ అని చెప్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ 4 o'clock ఈరోజు వర్షం హెవీగా స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇదే సిచ్యువేషన్ ఇక్కడ మొత్తం కూడా ఇలాగే ఉందని చెప్తున్నారు. మనం ఈ ఏరియాలో అంటే ఈ టోలీ చౌక్ ఏరియాలో వర్షం పడ్డ ప్రతిసారి కూడా కేవలం ఇక్కడ నిజాం కాలనీ ఉంటుంది, పక్కనే నదీం కాలనీ ఉంటుంది రోడ్ సైడ్. సో ఆ ఏరియాలో గల్లీలోకి వాటర్ వస్తాయి. సో ఏరియాలో గల్లీలోకి వాటర్ వస్తున్నాయంటే అవి లోలైన్ ఏరియాలు అనుకోవచ్చు, కొంచెం లోతట్టు ఏరియాల్లో వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ రోడ్ పైకి వాటర్ వచ్చాయి. మెయిన్ రోడ్ పై నుంచి ఇక్కడ పక్కనున్న హోటల్స్ కానీ ఇక్కడ కాంప్లెక్సెస్ కానీ ఇక్కడ సెల్లార్లలో కూడా పూర్తిగా వాటర్ తోటి అయితే మొత్తం నిండిపోయింది. సో గతంలో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఇక్కడికి వచ్చే వాటర్ అన్నిటి కూడా ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయ్యే వాటర్తో పాటు ఇక్కడికి వచ్చే వాటర్ అన్నిటి కూడా వేరే వైపు మళ్లించడానికి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతో పాటు ఈ హోటల్కు సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, టోలీ చౌక్.